Hi, welcome to Global Cuisine Wow Emi Ruchi. Malaysian week chala interesting ga variety ga sagutundi kada. Interesting flavors and manaku dorike combinations toti oka complete new recipe tayaru chesukunna ee Malaysian week lo. So Malaysian cuisine anadi perfect fusion cuisine ani manaku telisina vishayam. Andukane periki Malaysian week e aina manam koncham Thailand lo terugutuna, kasta China lo terugutuna, mana Indian vantalu kuda kanipistunnayi. And most importantly European influence unna chala interesting food ide. So, ee roju nenu chala interesting combination unna oka noodle recipe ni chustunnanu. Noodles ki mana Asian cooking lo chala importance undi. Enno years ago nunchi start ayina oka beautiful tradition idi. Regular ga use chese maida noodles e kaadu, rice noodles tho kuda chala chala yummy recipes ni try cheyochu. Manaku noodles ante oke oka texture telusu kada, kaani noodles shape lo kuda chala chala variety untundi. Pasta laage ee roju nenu rendu rakala different noodles ni add cheskuni super flavorful chicken and seafood kalpesukoni complete meal tayar chesukopothunnanu. Ee recipe pere Mee Goring. Mee Goring Malaysia lo chala famous aina, deeni roots originate ayindi China nunchi, Jerusalem nunchi. So Singapore vantallo kuda manaki Mee Goring kanipistu untundi. Mee Goring ni also Bak Mee Goring ani kuda antu untaru. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ తోటి రకరకాల వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ రెసిపీస్ ట్రై చేసుకోవచ్చు. సో మనం కూడా ఈరోజు మలేషియన్ కల్చర్ లాగా చాలా కలర్ఫుల్గా ఉన్న మీ గొరెంగ్ని ట్రై చేద్దాం. సింపుల్ ఫ్లేవర్స్ తోటే కాకుండా మనం కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ యూనిక్ కాంబినేషన్స్ని యాడ్ చేసి ఒక వెరైటీ రెసిపీని ట్రై చేద్దాం. దీంట్లో కాస్త ష్రింప్ కనిపిస్తుంది, చికెన్ కనిపిస్తుంది, పన్నీర్ కనిపిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ప్రాన్స్, ఫ్లాట్ రైస్ నూడిల్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసి కొంచెం స్టిక్ అవ్వకుండా ఆయిల్ కూడా యాడ్ చేసి పెట్టేసుకున్నాను. మామూలు రెగ్యులర్ నూడిల్స్ మనకి దొరుకుతూ ఉంటాయి కదా, దీన్ని హక్కా నూడిల్స్ అని కూడా అమ్ముతూ ఉంటారు. ఈ నూడిల్స్ని కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం చికెన్ని కూడా పొడుగు పొడి స్ట్రిప్స్లో కట్ చేసుకున్నాను. ఫిష్ సాస్, షెజ్వాన్ సాస్ అండ్ కార్న్ ఫ్లవర్ అన్నీ క్యూట్గా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. దీంతోపాటు మనం తెల్ల నువ్వుల్ని కూడా వాడుకుందాం. అండ్ ఫ్లేవర్ కోసం, మంచి ట్యాంగినెస్ కోసం నేను టమాటోని యాడ్ చేస్తున్నాను. అండ్ అనియన్స్ ఎలాగో ఉండాలి కదా నూడిల్స్ యూస్ చేసేటప్పుడు, కాస్త అనియన్స్ కూడా వాడుకుందాం. పన్నీర్ కూడా, అంటే కాటేజ్ చీజ్ కూడా కాస్త వాడదాము. అండ్ స్ప్రౌట్, మిక్స్ స్ప్రౌటెడ్ బీన్స్ కూడా వాడుకుందాం. అంటే పెసలు కానీ, చనా కానీ, ఆర్ యూనో బఠానీ కానీ, ఇవన్నీ కూడా మొలకెత్తిన తర్వాత ఈ నూడిల్స్లో యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి పెసలని నూడిల్స్లో యాడ్ చేసుకునే కాంబినేషన్, స్ప్రౌట్స్ని నూడిల్స్లో యాడ్ చేసుకునే కాంబినేషన్ ఎక్కువ మటుకు మనకి ఏషియన్ కుకింగ్లో కనిపిస్తుంది. ఫైనలీ నేను అంతా అయిపోయిన తర్వాత మంచి ఫ్రైడ్ ఎగ్తో టాప్ చేసి పర్ఫెక్ట్గా మలేషియాలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ అయిన ఈ మీ గొరెంగ్ని ఎలా ఫేమస్గా సర్వ్ చేస్తారో అలాగే రెడీ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ ఘాటు కోసం కాస్త గార్లిక్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్ ఒక్క రెసిపీకి ఇన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పేశాను కదా, ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఒక సూపర్ గ్రాండ్ మీల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసుకుందాం. ప్యాన్ ఆల్రెడీ సూపర్ హాట్గా రెడీ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ప్యాన్ కూడా కాదు, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, సింగపూరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మీ గొరెంగ్ని నూడిల్స్కి పర్ఫెక్ట్ వాక్లో రెడీ చేసుకోవాలి కదా, అందుకే వాక్ని కూడా సూపర్ హాట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంట్లో పెద్ద బాండీ ఉంటే దాంట్లో కూడా తయారు చేసుకుంటే నూడిల్స్ పర్ఫెక్ట్గా క్రిస్పీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతాయి. కాస్త ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ నేను దీంట్లో ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలని. స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అయిన ఈ రెసిపీ కుకింగ్ ప్రొసీజర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో జస్ట్ నైస్ అండ్ క్విక్ ఫ్లేవర్స్ తోటి యమ్మీగా తొందరగా తయారు చేసేసుకోవచ్చు. అనియన్స్ని కూడా చాప్ చేసేసుకున్నాను పొడుగు పొడుగ్గా. ఎండు మిరపకాయలు కూడా వేసేసుకుందాం. అందులో ఫస్ట్ వేసుకుంటే ఇది కూడా ఫ్రై అయ్యి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బయట మీరు గమనిస్తే మన ఇళ్ళ దగ్గర ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా ఇలాంటి పెద్ద బాండిల్ని యూజ్ చేస్తారు కదా. దీనికి ఒక సింపుల్ రీజన్ ఉంది, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా కూడా తయారవుతుంది మనం వేసుకునే రైస్ కానీ నూడిల్స్ కానీ. సో మనం కూడా ఈరోజు అథెంటిక్, ఇంచుమించు అథెంటిక్ మన తెలుగు టచ్తో యాడ్ చేసుకున్న మీ గొరెంగ్ని ట్రై చేస్తున్నాం కాబట్టి ఇలాగే ఒక వోక్ని యూస్ చేసి కుక్ చేసేసుకుందాం.
కింద వేసుకుంటున్నాను నేను ఈ స్ప్రౌట్స్ ని కూడా వన్ క్విక్ మిక్స్ ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం చికెన్ ని చికెన్ ప్రాన్స్ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వేసేసుకుందాం చికెన్ ఒక 2 మినిట్స్ కుక్ అయ్యేంత టైంలో నేను పన్నీర్ని కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను కాటేజ్ చీజ్ అని కూడా అమ్ముతుంటారు మన రెగ్యులర్ పన్నీరే దీన్ని కూడా మనం కట్ చేసేసుకుందాం పన్నీర్ కూడా రెడీ పన్నీర్ వేసేసుకుందామా చికెన్ ఫ్లేవర్స్ పన్నీర్లో కూడా వస్తాయి అండ్ ప్రాన్స్ని కూడా వేసేసుకుందాం మనం ఫ్రై అవుతూ ఉండగా నేను దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోబోతున్నాను ఇప్పుడు నేను దీంట్లో ఫస్ట్ టమాటో పీసెస్ని యాడ్ చేసుకుంటాను రెగ్యులర్గా అయితే మనం టమాటోస్ కానీ అనియన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఈ 2 వేసేసుకుని ఆయిల్లో ఫుల్గా ఫ్రై చేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుంటాం కానీ ఈరోజు నేను యాడ్ చేసే టమాటోస్ అనేవి జ్యూసీగా ఉండాలని కొంచెం టైం తీసుకుని మెల్లగా యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ నైస్ బిగ్ చంక్స్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది జస్ట్ ర్యాండమ్ కటింగ్ ఆఫ్ టమాటోస్ మనం వేసుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్లో చికెన్ ప్రాన్స్ అండ్ పన్నీర్ పర్ఫెక్ట్గా ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుండగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కాస్త ఉప్పు అండ్ పెప్పర్ వేసుకుందాం ఇందులో నెక్స్ట్ వేసుకుంటున్నాను నేను ఇందులో చెజ్వాన్ సాస్ స్పూన్ తీసుకుందాం చెజ్వాన్ సాస్ అండ్ ఫిష్ సాస్ కూడాను ఫిష్ సాస్ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్న సరిపోతుంది క్విక్ మిక్స్ ఎక్కువ మటుకు మనం మలేషియన్ వంటల్లో ఫిష్ సాస్ని ఎక్కువగా వాడము కానీ కొన్ని రెసిపీస్లో ఫిష్ సాస్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఆ సీ ఫుడ్ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే కొంచెం ఫిష్ సాస్ ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు నేను ఈ జ్యూసీ మిక్స్చర్ని కొంచెం థిక్ అవ్వడానికి కార్న్ఫ్లవర్ కాస్త యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తే చిన్న లంప్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఒక కప్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండ్ దీంట్లో మనం కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుని మిక్స్ చేసేసుకుందాం క్విక్ మిక్స్ ఫైనలీ కొంచెం సోయా సాస్ యాడ్ చేద్దాము సాల్ట్ మన మిల్లల్లో తయారు చేసుకునే నూడిల్స్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్ నూడిల్స్ ఏవైతే తయారు చేసుకుంటామో దాంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ ఫస్ట్ కుక్ చేసేసుకుని ఫైనల్గా మనం నూడిల్స్ యాడ్ చేసుకుంటాం కదా ఇక్కడ కూడా అదే పద్ధతి కానీ సూపర్ యమ్మీ ఫ్లేవర్ఫుల్ మలేషియన్ ఫ్లేవర్స్ తోటి ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఫ్లాట్ రైస్ నూడిల్స్ అండ్
నార్మల్ రెగ్యులర్గా దొరికే ఈ హక్కా నూడిల్స్ కూడా. ఓకే, పర్ఫెక్ట్లీ డన్. ఇలా చూస్తేనే ఐ కెన్ టోటలీ ఇమాజిన్ వై మలేషియన్ స్ట్రీట్ ఫుడ్లో ఈ రెసిపీ ఇంత ఫేమస్ అని. కానీ ఫైనల్ టచ్, స్ట్రీట్ ఫుడ్ అని అన్నాం కాబట్టి అలాగే సర్వ్ చేసుకుందాం మనం. 2 మినిట్స్ వరకు మనం దీన్ని మెల్లగా పక్కన పెట్టేసుకొని కుక్ అవనిద్దాము. అండ్ పైన ఫ్రైడ్ ఎగ్ని రెడీ చేసుకుందాం. ఈసారి ఫ్రైడ్ ఎగ్ని నేను కొంచెం సెసమీ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను, అదే నువ్వుల్ని యాడ్ చేసుకుని చూడ్డానికి అందంగా ఉండేటట్టుగా, టేస్ట్ కూడా సూపర్గా ఉండేటట్టుగా రెడీ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నా, ప్యాన్ వేడెక్కనిద్దాం, వేసుకుందాం కాస్త ఉప్పు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ సెసమీ సీడ్స్, అంటే తెల్ల నువ్వుల్ని యూజ్ చేస్తున్నాను. కాంబినేషన్కి నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తెల్ల నువ్వులు వేసేసుకుందాం మనము. ఓహ్, లుక్స్ బ్యూటిఫుల్. కొంచెం గ్రీన్ ఉంటే బాగుంటుంది కదా. ఎగ్ ఇస్ డన్, నా మీ గోరెంగ్ నూడిల్స్ ఆర్ డన్. ఇక ఫైనల్గా మనం ప్రెజెంటేషన్ చేసేసుకుందాం. సూపర్ ఫ్లేవర్ఫుల్ మీ గొరెంగ్ విత్ ఫ్రైడ్ ఎగ్, మామూలు ఫ్రైడ్ ఎగ్ కాదు, సెసమీ ఫ్రైడ్ ఎగ్ రెడీ చేసుకున్నాం కదా. కంప్లీట్ మీల్ అయిపోతుంది ఒకే ఒక రెసిపీ. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అన్నీ కనిపిస్తున్నాయి కదా. ప్రాన్స్ కనిపిస్తున్నాయి, చికెన్ కనిపిస్తుంది, పన్నీర్ కనిపిస్తుంది, 2 రకాల డిఫరెంట్ నూడిల్స్తో. ఆహా, ఇలా తింటే సరిపోతుంది, కంప్లీట్ మీల్ అయిపోయిన వెంటనే మీరు ఏమంటారు, వావ్ ఏమి రుచి అని. నెక్స్ట్ చూపించే రెసిపీ మీ గొరెంగ్ లాగా ప్రతి చోట అవైలబుల్ ఉండదు. యాక్చువల్గా చూస్తే ఈ రెసిపీ చైనా, సౌత్ ఆఫ్ చైనా నుంచి మలేషియాకి ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ రెసిపీని ఎక్కువ మటుకు ఆన్సెస్ట్రల్ వర్షిప్కే యూజ్ చేస్తూ ఉంటారు. వెజిటేరియన్ వర్షన్ ఎక్కువగా లేని మలేషియాలో ఈ రెసిపీ కూడా చాలా చాలా ఫేమస్. సో రెగ్యులర్గా తినడానికి ఆర్ యూనో ఇళ్లలో సర్వ్ చేసుకోవడానికి మాత్రం ఈ రెసిపీస్ని ఎక్కువగా తయారు చేస్తూ ఉండరు. కానీ ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ. ఈ రెసిపీ పేరే న్యోన్యా చాప్చాయ్. ఈ రెసిపీ న్యోన్యా చాప్చాయ్కి ఈజీగా చెప్పాలంటే మలేషియన్ స్టైల్ స్టిర్ ఫ్రైడ్ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఆల్రెడీ నేను రెడీ చేసుకుంటున్నాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో ఫ్లేవర్ఫుల్గా కుక్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. సో నేను ఫస్ట్ క్యారెట్, ఖీరా. మనం ఖీరాని సాలెడ్స్లో యూజ్ చేస్తాం కానీ దాన్ని వండుకోం కదా. ఈ న్యోన్యా చాప్చాయ్ కొంచెం డిఫరెంట్. మనం ఖీరాని కూడా కుక్ చేసుకుని ఫైనల్గా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము. దీంతో పాటు నేను జుకీనీస్ని కూడా యూజ్ చేస్తున్నాను. గ్రీన్ జుకీనీ అండ్ యెల్లో జుకీనీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఒక మంచి ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది. దీంతోపాటు బుజ్జి బుజ్జి ఆనియన్స్ని కూడా వాడుకుందాం. ఇక్కడ మనం దీన్ని సాంబార్ ఆనియన్స్ అంటాం కదా, ఇవి కూడా యాడ్ చేద్దాం. తర్వాత కాస్త క్యాబేజ్, మష్రూమ్స్ అండ్ స్ప్రౌట్స్, స్ప్రౌట్ బీన్స్ కూడా వాడదాం. కాస్త పెరుగుని యూజ్ చేద్దాం. అల్లం అండ్ వెల్లుల్లిపాయలు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయలు యూజ్ చేసి కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఒక నైస్ ఫ్లేవర్ఫుల్ పేస్ట్ని యాడ్ చేసి కుక్ చేసుకుందాం. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ నైస్. ఫస్ట్ వెజిటబుల్ కట్ చేసేసుకుందాం మనం. జుకీనీస్, ఎప్పుడైనా కానీ రెసిపీస్ చాలా సింపుల్గా ఉన్నప్పుడు మనం ప్రెజెంటేషన్కి ఎక్కువ యూనో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను యూజ్ చేసే ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్న నైఫ్ తోటి కట్ చేసుకోవడంతో వెజిటబుల్స్ కూడా చాలా ఫ్యాన్సీగా తయారయ్యాయి కదా. దీన్ని కర్రీ చేసుకున్న తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది. జుకీనీ ముక్కలు అయిపోయాయి. ఇప్పుడు నేను ఖీరా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఫైనల్లీ కాస్త క్యారెట్.
yes. Fancy cutter tote ade zigzag knife tote na vegetables cut chesesukunnan kada. This looks beautiful. We procedure start chesedama. First stove on chesesukunna. Nen deentlo kasta oil ni add chesukuntanu. Oil vedakkentu lopala nen oka flavorful paste ni tayar chesukuntanu. Chala matku mana oorlalo gamanisthe biryani lu gaani pulao lu gaani tayar chesukunnappudu fresh biryani masala ni tayar chesukuntaru appatikappudu mana intlo pedda vaallu. కానీ ఇవాళ రేపు అంతా రెడీమేడ్ అయిపోయింది కాబట్టి ప్యాకెట్లలో దొరికే పేస్ట్లు కానీ పౌడర్లు కానీ యూజ్ చేసుకుంటాం కదా. ఈరోజు మనం కూడా అలాగే ఫ్రెష్ స్ట్యూకి మనం తయారు చేసుకునే స్ట్యూకి ఒక మంచి ఫ్లేవర్ఫుల్ పేస్ట్ని తయారు చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయలు కాస్త షాలట్స్తో అండ్ పచ్చిమిర్చితో చిన్న ముక్క అల్లం వేసుకుందాం. అందులో సరిపోతుంది కొన్ని వెల్లుల్లిపాయలు, షాలెట్స్ కూడా కొన్ని వేసుకున్నాము. రెగ్యులర్ ఆనియన్స్ కంటే మనం యూజ్ చేసే ఈ క్యూట్ లిటిల్ బుజ్జి బుజ్జి ఆనియన్స్ కొంచెం తీయగా ఉంటాయి అండ్ ఘాటు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మంచి ఫ్లేవర్ కోసం నేను ఇలా చిన్న ఆనియన్స్ని యూజ్ చేస్తున్నాను, లేకపోతే మామూలు ఆనియన్స్ కూడా వాడచ్చు. పచ్చిమిర్చి కూడా ఇక్కడ వేసేసుకుందాం అండ్ దంచేసుకుందామా. దీంట్లో కాస్త రాళ్ళు కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడే సరిపోతుంది. ఆహా, ఆ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త అనియన్ తోటి అండ్ పచ్చిమిర్చి తోటి స్మెల్స్ అమేజింగ్. డన్. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను బుజ్జి బుజ్జి సాంబార్ ఆనియన్స్ని. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఎలాగో మనం ఈ పేస్ట్లో కూడా గార్లిక్ని యూజ్ చేసాం, కానీ ఇలా ఫ్రై చేసుకున్న గార్లిక్ ఒక మంచి ఫ్లేవర్ని క్రంచ్ని యాడ్ చేస్తుంది. అండ్ ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. రాళ్ళు ఉప్పు వేసుకోవడంతో దంచుకున్న తర్వాత ఈ మిక్స్చర్లో కూడా ఐ కెన్ స్టిల్ ఫీల్ ద టెక్స్చర్. చేసేసుకుంటున్నాం కదా ఇప్పుడు మన మంచి అరోమా వస్తుంది, నైస్ అండ్ స్ట్రాంగ్ అండ్ ఫ్లేవర్ఫుల్. ఇప్పుడు నేను దీంట్లో క్యారెట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చిన్న డిఫరెంట్ కట్టర్ అంటే ఒక డిఫరెంట్ నైఫ్ని యూజ్ చేయడం వల్ల లుక్కే పూర్తిగా మారిపోయింది కదా. ఇప్పుడు వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు గమనిస్తే ఇప్పుడే కూడా కీరా ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నాను. కీరా కూడా కాస్త కుక్ అయిన తర్వాత దానిలో ఉన్న జ్యూసెస్ ఇంకా రిలీజ్ అయ్యి నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుంది. వెజిటేబుల్ సెక్షన్లో నేను ఇంకా ఇందులో క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సరిపోతుంది. అండ్ మష్రూమ్స్ కూడా మనం కట్ చేసేసి రెడీ చేసేసుకుందాం. మనం దీంట్లో మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. వన్ క్విక్ మిక్స్. ఆల్రెడీ మనం ముందుగానే కావాల్సిన ఫ్రెష్ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకున్నాం కదా, అదే అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు, షాలెట్స్ అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్ తోటి సాల్ట్ కూడా అందులో యాడ్ చేసుకోవడంతో ఇంకా హెవీ మసాలాస్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేకపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఈ స్ప్రౌటెడ్ బీన్స్ వేసేసుకుంటాను. మిక్స్ స్ప్రౌట్స్ చిల్లీ ఫ్లేక్స్ తోటి ఒక డిఫరెంట్ స్పైస్ వస్తుంది అండ్ ఫ్రెష్ పచ్చిమిర్చితో ఒక డిఫరెంట్ స్పైస్ వస్తుంది.
చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవడం వల్ల కలర్ కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుందాం. దీంట్లో కాస్త పెరుగుని యాడ్ చేసుకుంటాను. అండ్ వాటర్ని యాడ్ చేసేసుకున్నా ఇప్పుడు. దట్స్ ఆల్. పర్ఫెక్ట్ స్ట్యూ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనం మెల్లగా ఈ వెజిటేబుల్స్లో ఉన్న సూపర్ యమ్మీ ఫ్లేవర్స్తో పాటు యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఘాటు కూడా పూర్తిగా కలిసిపోయేలాగా మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? ఇళ్ళల్లో మనం సాంబార్ తయారు చేసుకునేటప్పుడు ఫైనల్గా మనం అన్ని ముక్కలు వేసేసుకుని మసాలాలు వేసేసుకుని కొంచెంసేపు ఉడకబెట్టుకుంటాం కదా, అలాగే ఒక 5 to 7 minutes వరకు మనం దీన్ని మెల్లగా బాయిల్ చేసేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఫ్లేవర్ఫుల్ మలేషియన్ స్టైల్ వెజిటేబుల్ స్ట్యూ రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసి చూద్దాం. అసలు ఇక్కడ మనం తినే ఈ క్లియర్ సూప్లో ఇంకా కాస్త ఫ్లేవర్, ఇంకా కొంచెం మసాలా, ఇంకా కొంచెం మ్యాజిక్ అండ్ బోల్డ్ అని కలర్ఫుల్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. నేను యాడ్ చేసేటప్పుడే కొంచెం వెరైటీగా ఉంది, ఫైనల్ రెసిపీ ఎలా ఉంటుందో మరీ ఘోరంగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ తినచ్చు, టేస్టీగానే ఉంది. మీకు మాత్రం యూనో క్లియర్ సూప్ నచ్చితే యూ లైక్ దిస్ రెసిపీ టు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఇంకా మనం మలేషియన్ వీక్లో మళ్ళీ చూద్దాము. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలిసి కొత్త కొత్త మలేషియన్ వంటలను కలిసి ఎక్స్ప్లోర్ చేసి అందాం. వావ్ ఎమి రుచి అని.